మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయి కృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా భార్యాభర్తల మధ్య కలహాలైనా వశీకరణం సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి జాగా విచారాలు అన్నదముల గొడవలు ఆర్థిక పరంగా బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా రోజుల్లోనే పరిహారం చేయబడును అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయి కృష్ణ గురూజీ గారు సెవెన్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపే ఎంతో విశిష్టమైనటువంటి మాఘ అమావాస్య మాఘమాసంలో చివరి రోజైనటువంటి యొక్క అమావాస్య రోజున గ్రహాలలో జరిగేటటువంటి కొన్ని పర్వతుల వలన కొన్ని రాసుల వారికి కొన్ని మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి మహాశివరాత్రి తర్వాత వచ్చేటటువంటి యొక్క అమావాస్య ఎంతో మహిమగలది ఇప్పుడు చెప్పబోయేటటువంటి యొక్క రాసుల వారి యొక్క తలరాత మారబోతూ ఉంది ముఖ్యంగా రాహుగ్రహం యొక్క ప్రభావంతో కొన్ని రాసుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు కలగబోతూ ఉన్నాయి రాహుగ్రహం అనేది ముఖ్యంగా మన జీవితంలో మన యొక్క జాతకం పైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది రాహుకేతువులు ఇద్దరు కూడా అపస్రవ్య దిశలో మన యొక్క జాతకంలో సంచరిస్తూ ఉంటారు మన జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి అన్నా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారికి ఉద్యోగాలు రావాలి అన్నా మనలో కష్టపడేటటువంటి తత్వం పెరగాలి అన్నా అందుకు రాహుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే అది సాధ్యం అవుతుంది మన జాతకంలో రాహుగ్రహం అనుకూలంగా ఉన్నటువంటి స్థానంలో మనకు తెలియకుండానే మనలో పట్టుదల అనేది పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా ప్రతిదాని పట్ల కూడా శ్రద్ధ అనేది పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులకు వారి యొక్క చదువుల పట్ల ఉన్నత చదువులకు సంబంధించినటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా రాహు గ్రహం అనుకూలంగా ఉంటేనే మన జీవితంలో జరుగుతూ ఉంటాయి అయితే ఈ యొక్క అమావాస్య నుంచి కూడా ఈ యొక్క గ్రహం అనుకూలించడం వలన కొన్ని రాశుల వారికి అదృష్టం వరించనుంది మాఘమాసంలో వచ్చేటటువంటి యొక్క చివరి రోజు అయినటువంటి యొక్క అమావాస్య ఆదివారంతో కూడింది ఈ యొక్క అమావాస ఈ రాశుల వారిలో ఎన్నో యోగాలను తీసుకురాబోతుంది మరి ఏ రాశుల వారికి ఏ విధంగా అదృష్టం కలిసి రాబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటిగా వృచ్చిక రాశివారు ఈ యొక్క వృచ్చిక రాశి వారికి కూడా రానున్నదంతా ఒక అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు ఈ యొక్క అమావాస్య వీరికి విశిష్టమైనటువంటి యోగాలను తీసుకురాబోతూ ఉంది గతంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోబోతున్నాయి గత కొద్ది కాలంగా కష్టాలను అనుభవిస్తున్నటువంటి యొక్క రాశి వారికి సుఖవంతమైనటువంటి జీవితం రాబోతూ ఉంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఉద్యోగాలు ప్రాప్తించడం సంతాన ప్రాప్తి వివాహ ప్రాప్తి ఈ విధంగా ఒక విధంగా కాదు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఈ యొక్క రాశి వారికి జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది ఏది పట్టుకున్నా బంగారమే అన్నట్లుగా ఉంటుంది ఎవరికైతే ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వారికి ప్రమోషన్లు రావటం వారు ఊహించిన చోటే బదిలీలు అవ్వటం ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటూ ఉంటాయి కోర్టు వ్యవహారాలన్నీ కూడా సానుకూలపడటం కూడా జరుగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ యొక్క కీర్తి ప్రతిష్టలు మిమ్మల్ని జీవితంలో ముందందులో ఉంచడానికి కూడా సహాయపడతాయి వీరు ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించినట్లయితే చిన్న చిన్న గ్రహ దోషాలు పేర్లు అన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి తరువాత రాశివారు మేషరాశివారు ఈ యొక్క మేషరాశి వారికి కూడా రానులంతా ఒక సువర్ణ యోగం అని చెప్పవచ్చు ఈ యొక్క అమావాస్య వీరిలో ఎన్నో యోగాలను తీసుకువస్తుంది గతంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకుంటారు ఈ రాశి వారికి వాహన యోగం ధన యోగం కీర్తి ప్రతిష్టలు కూడా కలగనున్నాయి ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారికి కూడా వివాహం ప్రాప్తించడం జరుగుతుంది వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఎవరైతే నూతన వ్యాపారాలు చేయాలని అనుకుంటున్నారో వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలం చెప్పవచ్చు ఈ రాశివారు వీలైతే నలుగురికి సహాయం చేయడానికి ముందున్నట్లయితే ఇంకా జీవితంలో ముందడుగు వేయడానికి ఆ భగవంతుని యొక్క కృప తప్పకుండా ఉంటుంది మీకు వచ్చిన దానిలో నలుగురికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి ఇలా చేయటం వలన మీకు ఇంకా మంచి విజయాలే కలుగుతాయి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా కుదుటిపడుతుంది తల్లిదండ్రులతో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని నెలకొంటారు ఈ రాశివారు ఇంటా బయట కూడా ఎంతో ఆనందకరమైనటువంటి వాతావరణము ఈ రాశి వారిలో నెలకొనడం అనేది జరుగుతుంది ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క పరిచయాలు మీకు ఆర్థికంగా స్థిరపడడానికి ఉపయోగపడతాయి మీ యొక్క పై అధికారుల యొక్క మననలను అందుకుంటారు మీ యొక్క పై అధికారుల యొక్క సహాయంతో ప్రమోషన్లు రావటం వంటి అవకాశాలు కూడా రావటం జరుగుతుంది కాంట్రాక్టులు ఎవరైతే చేస్తున్నారో వారికి నూతన కాంట్రాక్టులు దక్కుతాయి కోర్టు వ్యవహారాలన్నీ కూడా సానుకూలపడతాయి ఈ విధంగా ఒక రకంగా కాదు అన్ని రకాలుగా కూడా ఈ రాశివారికి కలిసి వస్తుంది ఈ రాశివారు ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శివారాధన ఎన్నో ఉపయోగపడైనటువంటి ఫలితాలను ఇస్తుంది మీరు వెళ్ళినటువంటి పని సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి మీరు ఏవైనా ముఖ్యమైనటువంటి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శివాలయాన్ని దర్శించుకుని వెళ్ళినట్లయితే అంతా కూడా శుభమే కలుగుతుంది తరువాత రాశివారు తులారాశివారు ఈ తులారాశివారికి ఇక తిరుగులేనని చెప్పవచ్చు ఈ రాశి వారికి యొక్క అమావాస్య నుంచి కూడా ఏది పట్టుకున్న బంగారం ఉంటుంది గత కొద్ది కాలంగా ఈ రాశి వారికి ఎన్నో విధాలుగా కలిసి వస్తూనే ఉంది కానీ ఖర్చులు అధికంగా ఉన్నాయి కలిసి ఉన్నప్పటి కలిసి వచ్చినప్పటికీ కూడా ఆదాయం నిలబడక ఎంతో మానసికంగా కురుకుపోతున్నటువంటి ఈ యొక్క రాశి వారికి కొంత ఊరట లభిస్తుందని చెప్పవచ్చు సంతోషకరమైనటువంటి వాతావరణము నెలకొంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఇతరులకు సహాయం చేయాలి అనేటటువంటి తత్వం పెరుగుతుంది ఈ యొక్క సహాయం చేయాలనేటువంటి గుణం గుణం వలనే ఆ భగవంతుని యొక్క అండ కూడా వీరిపై ఉండి ఇంకా ముందంజలో ఉండటానికి అవకాశాలను కల్పిస్తూ ఉంటాడు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా కుదుటిపడుతుంది ఎప్పటి నుంచో బంధుమిత్రుల మధ్య అదేవిధంగా ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలన్నీ కూడా తొలగిపోయి వారి మధ్య సఖ్యత ఏర్పడటము వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏర్పరచుకోవటము ఇలాంటివి ఎన్నో చూస్తారు ఈ యొక్క రాశివారు ఇక ఈ రాశివారు ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద బయటికి వెళ్లే ముందు విఘ్నేశ్వరిని తలుచుకొని బయటకు వెళ్ళినట్లయితే అన్ని పనుల్లోనూ కూడా తప్పకుండా విజయాలు కలుగుతాయి వీలున్నప్పుడల్లా ఆంజనేయ స్వామి యొక్క గుడికి వెళ్ళినట్లయితే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయించినట్లయితే మీకున్నటువంటి చిన్న చిన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి అన్నింటి కూడా విజయ తప్పకుండా మోగిస్తారు ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజున ఆదివారం వస్తుంది కాబట్టి మీకు వీలైతే దిష్టి తీపిచ్చుకోండి ఎందుకంటే అమావాస్య రోజు తీసేటటువంటి దిష్టి నరగోసను పోగొడుతుంది ఎందుకంటే ఈ రాశి వారికి ఎక్కువగా నరగోస అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజున మీకు వీలైనంత వరకు దిష్టి దోషాలు పోగొట్టేటటువంటి పరిష్కారాలను చేసుకుంటే ఎంతో ఉపయోగకరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది తర్వాత రాశి సింహరాశి ఈ సింహరాశి వారి యొక్క తలరాత మారనుంది ఈ యొక్క అమావాస్య నుంచి కూడా గ్రాహకతుల రీత్యా వీరికి పట్టుకున్న బంగారం అయినట్లుగా ఉంటుంది ఇంటా బయట కూడా సంతోషకరమైనటువంటి వాతావరణము పెరుగుతుంది ఆదాయ మార్గాలను ఎన్నో చూస్తారు కుటుంబ పరంగా అదేవిధంగా బంధుమిత్రుల పరంగా కూడా ఎన్నో ఆదాయ మార్గాలు పెరగటము సంతృప్తికరమైనటువంటి జీవితానికి పునాదులు వేయటం అనేది ఈ రాశి వారిలో చూస్తారు ఆదాయాన్ని పెంపొందించుకుంటారు అదేవిధంగా ఇంట బయట సంతోషకరమైనటువంటి వాతావరణం వీరిలో నెలకొంటుంది ముఖ్యంగా ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది వీరు కష్టపడి ఇంకా ముందంజలో ఉండాలనేటువంటి తపన వీరిలో ఎక్కువగా పెరుగుతుంది మనోధైర్యాన్ని పెంచుకోగలుగుతారు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది వీరికి అవకాశాలు కూడా అదే విధంగా వస్తాయి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వెనకడు వెనకడుగు వేయకుండా వాటిని ఎదుర్కొంటారు అందువలనే వీరికి ఎన్నో విజయాలను చూస్తారు ఆ భగవంతుని యొక్క కృప కూడా వీరిపై తప్పకుండా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారు ఎక్కువగా లక్ష్మీ ఆరాధన చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం తప్పకుండా కలుగుతుంది ఈ రాశివారు ఈ యొక్క అమావాస్య రోజున శివారాధన ఎంతో ఉపయోగకరమైనటువంటి ఫలితాలను కలుగు చేస్తుంది ఈ యొక్క అమావాస్య రోజున శివాలయాన్ని దర్శించుకొని అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలకు అభిషేకాలు చేయించుకున్నట్లయితే మీకున్నటువంటి చిన్న చిన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క రాశి వారికి ఇక అన్నీ కూడా తిరిగిలేనటువంటి వండర్ఫుల్ లైఫ్ ఉండబోతుందని చెప్పవచ్చు కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకొని వచ్చిన దానిలో నలుగురికి సహాయం చేస్తూ ఉన్నట్లయితే ఇక మీకు తిరిగిలేనటువంటి వండర్ఫుల్ లైఫ్ ఉండబోతూ ఉంది ఇక తరువాత రాశివారు వారు ఈ యొక్క కుంభరాశి వారికి రానున్నదంతా ఒక అద్భుతవంతమైన యోగవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు సమాజంలో ఉన్నటువంటి వీరికి చిన్న చిన్న ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పటి వరకు ఎవరైతే శత్రులు ఉన్నారో వారే మిత్రులుగా మారి మీ దగ్గరకు వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి తరుణం ఇది ఈ యొక్క అమావాస్య నుంచి కూడా ఈ రాశి వారికి రానున్నదంతా ఒక యోగవంతమైన అద్భుతవంతమైనటువంటి జీవన శైలిని చూడబోతూ ఉన్నారు సమాజంలో కీర్తి ఉద్యోగంలో ఉన్నత స్థితి ఆరోగ్యం మెరుగుపడటము తల్లిదండ్రులు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందడము ఇలా ఒక విధంగా కాదు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ముఖ్యంగా ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వివాహాలు నిశ్చయం అవుతాయి ఆ భగవంతుని యొక్క కృప తప్పకుండా ఉంటుంది ఈ రాశి వారు ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని వీలైనప్పుడల్లా కూడా దర్శించుకుంటూ ఉండండి ఆ స్వామివారి యొక్క కృప తప్పకుండా ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క రాశుల వారికి ఈ యొక్క అమావాస్య నుంచి కూడా గ్రహకతల రీత్యా ఎంతో యోగవంతమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు ఈ యొక్క మాసంలో చివరి రోజైనటువంటి యొక్క రోజున గ్రహాలలో ఎన్నో పరివర్తనలు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క పరివర్తన కొన్ని రాశి వారిలో మంచి ఫలితాలను ఇస్తే కొన్ని రాశి వారిలో శుభ ఫలిత అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి కాబట్టి వీలున్నంత వరకు కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందడుగు వేస్తూ ఉండండి ఆ భగవంతుడి యొక్క కృప తప్పకుండా మీ వెంటే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి లేదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి Thank you.